తెచ్చావా స్వామి అక్కడ వేయి దేవి అరే రే కేవటండి ఇది అబ్బా అకౌంట్స్ రాసుకుంటాని కోతపళ్ళు చేస్తున్నారా వెన్నెల్లో పడుకోవడం నాకు సరదా బాగుంది మీ సరదా ఇదేవటండి ఇంత గట్టిగా ఉంది గట్టిగా ఉందా ఏంటిది షీ ఇదేవటండి ఇలాంటి పుస్తకాన్ని దీంట్లో పెట్టారు నేను దాచలేదు మరెవరు దాచుంటారు మీ నాన్నగారా కరెక్ట్ ఆయనే దాచుంటాడు ఆ మహానుభావుడు ఎవరు అనుకుంటున్నావు డూప్లికేట్ శ్రీకృష్ణుడు అలాంటి మాట్లాడకండి పాపం అండి ఏమిటా పని మన కార్యక్రమానికి బ్యూటిఫుల్ కలర్ ఇవ్వడానికి ఈ పుస్తకం మంచి చేతికి వచ్చింది చూడు కమ్ ఆన్ చూడు ఏంటి ఆలోచిస్తున్నారు బాధపడుతున్నాను దేనికి ఆలోచిస్తూ బాధపడుతున్నాను అబ్బా ఎందుకని అడగవే ఎందుకు నిక్షేపంలాంటి నా పుస్తకం కాస్త దగ్గర జరగవాలి మన బెడ్రూమ్ చెప్పండి ఇప్పుడు మన వాడు ఆ పుస్తకంలో ఏ పేజీ చూస్తుంటాడా అని ఊరుకోండి పుస్తకం ఆ పిల్లల చేతుల్లో పడ్డందుకే నాకు సిగ్గుగా ఉంది నాకు మాత్రం అలాంటి పుస్తకాన్ని సృష్టించిన ఆ సృష్టికర్తకి చెయ్యెత్తి నమస్కారం చేయాలి ముసిరి సిగ్గు నా చెప్తాను మధుమాసం మన కోసం ఈ మధుమాసం మన కోసం వెన్నెల్లో ఈ నీలాకాశం కన్నుల్లో ఈ ప్రేమావేశం మల్లెల్లో మన్మథ సందేశం ఈ మధుమాసం మన కోసం శాపం ఈరై కోసం లేచింది పాపం చందన చెచ్చలు శీతల సేవలు వద్దు ఈ తీరని తాపం తీర్చును తీయని ముద్దు చందన చర్చలు శీతల సేవలు వద్దు ఈ తీరని తాపం తీర్చును తీయని ముద్దు కన్నుల్లో ఈ ప్రేమావేశం మల్లెల్లో మన్మథ సందేశం ఈ మధుమాసం మన కోసం ఈ మధుమాసం మన కోసం జీవితం
నివారలు యారు శృంగారంలో నింగిని తాగిందెవరు అంగడారికి లొంగ నివారలు ఎవరు శృంగారంలో నింగిని తాగిందెవరు ప్రతిరోజు తుది చూసి మిగలాలి శేషం వెన్నెల్లో నీలాకాశం కన్నుల్లో ప్రేమవేశం వల్లెల్లో మన్మథ సందేశం ఈ మధుమాసం మన కోసం ఈ మధుమాసం మన కోసం ఇవిగో మీ గుడ్లు మీ పాలు. నో గుడ్లు నో పాలు. రన్నింగ్ కెళ్ళరా? నో రన్నింగ్ నో వాకింగ్. ఇవాళంతా స్లీపింగ్. ఏ కాళ్ళు పిగుతున్నాయి? ఎందుకు? అడుగు పట్టేసింది. అదే ఎందుకు అని ఏమి తెలియనట్టు. ఇవాళ నన్ను డిస్టర్బ్ చేయకు. కాళ్ళు నడుము కలిసి వస్తే మధ్యాహ్నం భోజనానికి లేస్తాను. అమ్మా ఏమిటమ్మ అలా ఉండిపోయా? ఈ మట్టి మీదే 20 ఏళ్ల క్రితం నా జీవితం మట్టి కలిసిపోయింది. ఆనాటి నుంచి జీవత్సవంలా బ్రతుకుతున్న దాన్ని మళ్ళీ ఈ మట్టి మీద అడుగు పెట్టేసరికి నాకుండే పరవెక్కిందమ్మా. మరేం పర్వాలేదమ్మా, ఒకప్పుడు నువ్వు దెబ్బతిన్న ఈ మట్టి మీదే మళ్ళీ మనకు మంచి రోజులు రావచ్చు. పదమ్మ వెళదాం. ఎస్ సార్. లక్ష్మి పిల్ల. ఏ లక్ష్మి పిలమంటారు సార్? టైపిస్ట్ లక్ష్మి పిలమంటారా? స్టెనోగ్రాఫర్ లక్ష్మి పిలమంటారా? స్టెనో లక్ష్మి పిల్ల. అలాగే సార్. ఏంట్రాము కూర్చో. మీ అమ్మకి ఆ ఇంట్లో సదుపాయంగా ఉందా? బాగుంది రాము. ఇప్పుడు ఆవిడ ఆరోగ్యంలో ఉంది? మందులు వాడుతోందిగా, ఇప్పుడు నయంగానే ఉంది. ఒకసారి నువ్వు ఇంటికి రాకూడదు. వస్తానులే. ఇవాళ రాత్రి తిరుపతిలో మన మేనేజర్ ప్రసాద్ పెళ్లి జరుగుతుంది. నా పేరు గ్రేడికి పంపించా. ఓకే. జానకి. నువ్వా జానకి? నువ్వు ఇక్కడ ఇప్పుడు ఉన్నందుకు ఆశ్చర్యపోతున్నారా? ప్రతిగున్నందుకు ఆశ్చర్యపోతున్నారా? నా మీద కోపమే ఉంది కదా, నన్ను క్షమించానికి. ఆ రోజు నేను చేసిన పాపానికి ఈ 20 ఏళ్ళు బాధపడుతూనే ఉన్నాను. నేను నమ్మనండి, నాలాంటి అనాథల జీవితాలకి ఎన్నిటికి నిప్పంటించిన ఆ మంటతో మీరు చెలిగాచుకుంటారే తప్ప ఒక అభాగ్యురాల జీవితానికి అన్యాయం చేసేమని ఒక క్షణం కూడా ఆలోచించరని నాకు తెలుసు. జానకి, అప్పటి పరిస్థితులు నా చేత నీకు అన్యాయం చేయించే, కానీ నేను నిమిత్తం మాత్రం నిజానికి. ఆడవాళ్ళకి అన్యాయం చేసే మీ బోటు వాళ్ళు ఉన్నట్టే అనాథలను ఆదుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. రాంబాబు అనే ఉత్తముడు నన్ను నా బిడ్డను ఆదుకుని తన షుగర్ ఫ్యాక్టరీలోనే ఇప్పుడు లక్ష్మికి ఉద్యోగం కూడా ఇచ్చాడు. ఆ రాంబాబు ఎవరో కాదు జానకి, నా కొడుకు. రాంబాబు మీ కొడుక? నాకు ఆ విషయం ఇంతవరకు తెలియదే. పోనీలే జానకి, లక్ష్మి ఆదుకున్నది నా బిడ్డ రాంబాబు అవడం నాకు చాలా ఆనందంగా ఉంది. లక్ష్మికి జీతం పెంచమని చెప్తాను, ఏ లోటు రాకుండా చూసుకోమని చెప్తాను. కానీ నా మీద కోపంతో లక్ష్మిని మాత్రం ఉద్యోగం మానిపించకు. భగవంతుడు ఆడించే నాటకాన్ని చూస్తుంటే ఏమనడానికి నాకు శక్తి సరిపోవడం లేదు. కానీ మీలాంటి వారి గడుపున రాంబాబు లాంటి ఉత్తముడు పుట్టినందుకే నేను ఆశ్చర్యపోతున్నాను. ఏమండి, మీ కొట్లో ఈ వెరైటీస్ తప్ప వేరే వెరైటీస్ లేవా? లేదమ్మా, మొత్తం ఈ ఊర్లో దొరికే రకాలన్నీ ఇవే. ఆ మధ్య సింగపూర్ నుంచి ప్రింటెడ్ సారీస్ వచ్చాయన్నారు. అమ్మా, ఇది ఇండియా. మీకు సింగపూర్ చీరలే కావాలంటే అక్కడికే వెళ్ళి తీసుకోవాలి. ఇందులో ఏదైనా నచ్చితే తీసుకోండి, లేకపోతే. తొందరపడకండి రామూర్తి గారు, కస్టమర్స్ ని ఇరిటేట్ చేస్తే మీ కొట్టు దివాలా తీస్తుంది. ఆవిడికి నచ్చేవి చూపించాలి, కానీ మనసు కష్టపడేలా మాట్లాడకూడదు.
మేడం మీరు ఏ సందర్భంగా చేర్కొందాం అనుకుంటున్నారు శ్రావణ శుక్రవారం నవ్వులు ఉన్నాయి దాని కట్టుకుందామని అయితే ఈ పట్టు చీర బెస్ట్ గా ఉంటుంది ఇది మేలైన కంచి పట్టు ఈ రంగు మీ ఒంటి రంగుతో కరెక్ట్ గా సూట్ అవుతుంది పైగా మన జాకెట్ పీస్ కూడా తీసుకోనక్కలేదు ఇందులోనే ముక్కుంది బార్డర్ కూడా ఎంత బాగుందో చూసారా ఓకే మేడం ఓకే ఓకే మీరు సమయానికి వచ్చి రక్షించారు ఇట్స్ ఆల్ రైట్ ఇది మేడంకు ప్యాక్ చేసి బిల్ వేయండి ఆ ఇది నాకు అదేంటి తెల్లచీర తీసుకున్నారు నాకు కాదండి మా అమ్మకి ఓ నేను వెళ్ళొస్తానండి రండి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను పర్వాలేదండి నేను బస్సులోనే వెళ్తాను అదేం కుదరదు కొత్తగా మనం స్నేహితులయ్యాం మన స్నేహం చాలా ఎదగాలి రండి అయితే మీరు ఉద్యోగం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారన్నమాట నేను ఉద్యోగం చేస్తున్నది కాలక్షేపం కోసం కాదండి కడుపు నింపుకోవడం కోసం ఇంతకీ మీరు ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు షుగర్ ఫ్యాక్టరీలోనా ఏ ఉద్యోగం చేస్తున్నారు మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను మేనేజింగ్ డైరెక్టర్ అంటే రాంబాబు గారి దగ్గర అవునండి ఆయన మీకు తెలుసా అబే ఏదో సందర్భంలో ఆయన పేరు విన్నాను ఇంతకీ ఆయన ఎలాంటి వారు ఆయన మంచితనం గురించి చెప్పాలంటే మాటలు చాలవండి నిరాశ నిండిన నా జీవితంలో దీపం వెలిగించిన మహానుభావుడు ఒక్క మాటలో చెప్పాలంటే నా దృష్టిలో ఆయనే నాకు దేవుడు మీరు ఆయన్ని దేవుడిగా భావించడానికి ఆయన మీకేం చేశారు ఈ సమాజంలో ఒక ఆడదే తన కాళ్ళ మీద నిలబడటానికి ఏం కావాలో అదంతా ఆయన నాకు సమకూర్చాడు చదువుకున్న రోజుల నుంచి పెరుగుతున్న మా స్నేహం ఈనాడు నా జీవితాన్ని నిలబెట్టడానికి పనికొస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు మీరు రాంబాబు గారి గురించి ఇంతగా అనుకుంటున్నారు గాని ఆయన పరాయి ఆడదాన్ని కళ్ళెత్తి కూడా చూడరట కదా ఆయన గురించి మీకు తెలియదు కనుక మీరు అలా అంటున్నారు ఆయన ఎలాంటి కొత్త మనిషితోనైనా చాలా చనువుగా మాట్లాడతారు ఇక నా బోర్డు దాంతో అయితే చెప్పనే అక్కర్లేదు